దేవుని స్తోత్రం. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిసి టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ శుభములు కలుగునుగాక. యాజమాన్యానికి నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరొక పర్యాయం మీ ముందు దేవుని వాక్యం పంచుకునే అవకాశం కలిగించిన దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ దిన వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. గత దినాలలో రెండు ప్రసంగాలు కూడా ప్రకటన గ్రంథం నుంచి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మరొక సువార్త విషయాన్ని మేము ఈ దినమును మాట్లాడుకుందాం. శ్రద్ధగా ఆలకించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. చూద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు పై ఉండి మా కొరకు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మా అందరి పాపశాపం నిమిత్తము బలి అర్పణగా నీవు అర్పించబడి ప్రాణం పెట్టిన ప్రాణదాత, నీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో ప్రభు, మరొక పర్యాయం నీ మాటలు వివరించడానికి అవకాశం కల్పించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి గత దినాల్లో కూడా చాలామంది ఆ మాటలు విని ఆదరణ పొందారు తండ్రి. అలాగే ఈ మాటలు కూడా విని ఇంకా ఎక్కువ ఆదరణ పొందటాన్ని మీ కృప దయచేయమని, నిలబడుతున్న నన్ను మీ సిలుచాటును మరుగు చేసి మాట్లాడమని, మీకే మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపించుకోమని క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన పేతృపత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కారణమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసమా సువర్ణమా, ఈ రెండు విషయాలు ఈనాడు లోకస్తులు తెలుసుకోవాల్సినటువంటి విషయం. చాలామంది లోకస్లో బంగారాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ బంగారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది, భూమిలో నుంచే వస్తుంది. కనుక ఈ బంగారము శుద్ధ సువర్ణముగా మార్చబడటానికి అగ్ని చేత అనేక పర్యాయాలు కాల్చబడాలి, తర్వాత వడకట్టబడాలి, మళ్ళీ కాల్చబడాలి, మళ్ళీ వడకట్టబడాలి. ఈ విధముగా అనేక పర్యాయములు అగ్ని చేత పరీక్షింపబడిన తరువాత దాన్ని ఒక వస్తు బిస్కెట్ రూపంలోనో ఒక శుద్ధ రూపంలోనో తయారు చేసి మార్కెట్కి వస్తే దాన్ని మనం కొనుక్కొని మళ్ళీ వేరే అతనికి ఇచ్చి దాని వస్తువు తయారు చేసి అతనికి ఇచ్చి దాని వస్తువు రూపం తయారు చేయమంటాం. అప్పుడు అతను ఏం చేస్తాడు, దాన్ని మళ్ళా పొయ్యిలో పెట్టి కాల్చి సుత్తితో కొట్టి మళ్ళీ కాల్చి మళ్ళీ కొట్టి, ఈ విధమైనటువంటి శ్రమలు బంగారాన్ని కలుగుతున్నాయి. అప్పుడు మట్టిలో దొరికినటువంటి ఈ బంగారానికి నీ మెడలో నా మెడలో అలంకరించబడి ప్రజలందరికీ అలంకారప్రాయంగా కనిపించాలి అంటే అది ఎన్నో శ్రమలు కోర్చుకొని ఎన్నో దెబ్బలు తిని ఎన్నోసార్లు కాల్చబడి తే కానీ అది శుద్ధ సువర్ణగా మెరుగైన వస్తువుగా మనం కనిపించడం, దాన్ని చూసి మనం చాలా సంతోషపడతాం. కానీ పేతురు అంటున్నాడు కదా, మీకు దానికంటే మీ అమూల్యమైనటువంటి విశ్వాసము, ఇంకా బంగారానికైనా కొంత విలువ కట్టగలుగుతాం కానీ విశ్వాసానికి విలువ ఎక్కడ, ఎంతని కట్టగలుగుతామండి. అందుకని అమూల్యమైనటువంటి విశ్వాసం అన్నాడు. ఇది శోధనల చేత పరీక్షకు నిలిచిందైతే మీకు రేపు ప్రభు ప్రత్యక్షమైన దినమున మీకు దాని ద్వారా ఏం కనపడుతుంది, మెప్పు కనపడుతుంది, ఘనత కనపడుతుంది, మహిమ కనపడుతుంది. కనుక బంగారం అయితే నశించిపోయేది అని రాసిపెట్టింది ముందే. కనుక నశించిపోయే బంగారానికే ఎంత విలువనిచ్చి లోకంలో దాన్ని అంత గొప్పగా చూసుకుంటున్నారు కదా. మరి యేసు ప్రభు దగ్గర ఉండటానికి చిరకాలం నివసించగలిగే మానవుడికి ఇంకా ఎక్కువ ఘనత ఉంది కదండి. మీ విశ్వాసం గొప్పదా, ఇప్పుడు బంగారం గొప్పదా, ఆలోచించేయండి ఒక్కసారి. బంగారం అయితే కొన్ని రోజులే ఉంటుంది, మన ఈ లోకంలో ఉన్నంతకాలమే దాన్ని చూస్తూ ఉంటాం. కానీ అదే విశ్వాసం అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు దగ్గర కనిపిస్తుంది, ఎంత గొప్ప భాగ్యం అండి. అందుచేత అమూల్యమైనటువంటి విశ్వాసము, ఈ విశ్వాసానికి పరీక్షలో అనేకమైనటువంటి శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. ఉదాహరణకు యోబు గ్రంథం మనం తీసుకుందాం. యోబు గ్రంథంలో యోబుని గురించి మనం ఆలోచించేస్తే చాలా శోధనలు ఎదుర్కొన్నాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు,
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడని మొదటి అధ్యాయంలోనే వ్రాయబడి ఉండే ఈ మాటలన్నీ కూడా. కనుక యోబు ఇంత గొప్పవాడై ఉండి, ఇంత పరిశుద్ధుడిగా యథార్థంగా భయభక్తులు కలిగిన వాడై ఉండి కూడా అతనికి ఎందుకు శోధనలు వచ్చినాయి అంటారు? పరీక్ష నిమిత్తం వచ్చినాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులైన మనకు కూడా ఒక మన అవిధేయతల వల్ల శోధనలు రావచ్చు, లేదంటే దేవుని పరీక్ష వల్ల కూడా రావచ్చు. ఇలాంటి అవిధేయతలు వచ్చినాయని చెప్పేసి మనం భయపడక్కర్లేదు, శ్రమలు వచ్చినాయని చెప్పి భయపడక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే యోబుకు శోధనలు ప్రారంభమైనాయి. ఎలాంటి శోధనలు ప్రారంభం చెప్తాను నేను. మీరు చదవకపోయినా తర్వాత చదువుకోండి, ఆ విషయాన్ని రెఫరెన్స్ నోట్ చేసుకొని అది మీరు చూడండి ఏమని ఉంది దాంట్లో. యోబు అతనికి ఉన్నటువంటి ఆస్తి, ఐశ్వర్యము, బిడ్డలు అందరూ పోయారు. ఇది మొదటి శోధన. అందరూ పోయినప్పుడు 10 మంది పిల్లలు, ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు అన్నీ పోయినాయి. అన్నీ పోయిన తర్వాత అతను అన్నాడు ఒకటే మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే అతడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏది తేలేదని ఆయన తెలుసు, పోతూ పట్టుకెళ్ళేది లేదని తెలుసు. దేవుని యందు విశ్వాసం మాత్రం నేను పట్టుకెళ్తాను అన్న నమ్మకం ఆయనలో ఉండిపోయింది. కనుక మొదటి శోధన ఆస్తి ఐశ్వర్యాల మీద పెట్టాడు సాతానుడు. కనుక దాన్ని చూసి ఏం చేశాడు ఆయన? దాని విషయం పెట్టుకోకుండా దేవుడు నాకు ఇచ్చాడు, మళ్ళా దేవుడే తీసుకుని వెళ్ళాడు, కనుక నేనెందుకు భయపడాలి, అందుకని ఆయన నామానికే మహిమ కలుగునుగాక అన్నాడు. అక్కడ జయించాడు శోధనలో. రెండో శోధన భార్య నెట్టి పెట్టాడు. భార్య వచ్చి అంటారు 2 అధ్యాయం 9 వచనంలో అంటది కదా ఆవిడ, ఏమయ్యా ఇంకా యథార్థత, దేవుడు, దైవము, భయము, భక్తి అంటావు, ఇంత పరిస్థితి జరిగినా కూడా ఇంకా ఏం దేవుడయ్యా, నీ దేవుని నువ్వు తిట్టి నువ్వు చావు అంది. ఏ భార్య అయినా తన భర్తని చావు అంటే ఎంత బాధపడతాడండి. అయినా యోబు అక్కడ కూడా మనసు చంచలు పడలేదు, శోధనలో నన్ను ఇక్కడన్నా దొరుకుతాడేమో, తగ్గిపోతాడేమో అన్న ఉద్దేశంతో యోబుని శోధించింది. కానీ యోబు చాలా జ్ఞానం కలిగినవాడు, భయభక్తులు కలిగినవాడు కనుక అతను ఏం చేశాడు, అమ్మాయి దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తే గొప్పవాడు, మనకి శోధనలో తినే చెడ్డవాడని తిడతావా, ఎవరో మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు కూడా మాట్లాడితే ఎలాగమ్మా అన్నాడు. అక్కడ కూడా ఓడిపోయాడు సాతానుడు. శ్రమలు ఓడిపోయి 2వ శ్రమ అయిపోయింది. 3వ శ్రమలోకి వచ్చాడు. 3వ శ్రమలోకి వచ్చినప్పుడు అతని శరీరం అంతా కూడా పాడైపోయింది, కుళ్ళిపోయింది, కురుపులు, మరి చీముగడ్డలు, రక్తము ఇవన్నీ కూడా అతను వేధించని, పైగా ఆ చీములో పురుగులు, గోక్కుంటానిక గోళ్ళు లేవు, ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో బూడిద పోసుకొని చిల్ల పెంకులు తీసుకొని శరీరం గోక్కుంటూ దేవానికి స్తోత్రం అన్నాడు. ఎందుకో తెలుసా, కురుపులకి తనకి ఎలాగూ వైద్యం చేసుకునే స్థితిలో లేడు, ఎవరు కూడా వచ్చి వైద్యం చేయలేరు, చేయరు కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు. అందుకని దేవుడు ఏం చేశాడు, అతనికి ఒక కుక్కను పంపించి ఆ కురుపులను నాకేటట్టు చేశాడట. అప్పుడు దేవుడికి స్తోత్రం చెల్లించాడు యోబు. ఏమని చెప్పాడు, దేవా నీకు స్తోత్రం నాయనా, నా స్థితిగతులను గమనించి కుక్కలను పంపించి ఈ యొక్క కురుపులు నాకించావా నాయనా, నీకు వందనాలు అన్నాడు అక్కడ. అంతేగాని నాకు ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఇచ్చావేంటి ప్రభా అని ఒక్క మాట కూడా దోషణ పలకలేదు. 3వ శోధన కూడా జయించాడు. ఇక 4వ శోధన వచ్చింది. తన 3 స్నేహితులు ఉన్నారు, బిల్దదు, జోపరు అని 3, ఇంకొక అతను, 3 వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. మన సోదరుడికి ఇబ్బందులు వచ్చినాయంట, వెళ్ళి పలకరించి అతను పరామర్శించి ఓదార్చి వద్దామని చెప్పి 3 వచ్చారు. ఓదార్చవలసినటువంటి వారు శోధనతో ఆయన శోధించటం ప్రారంభించారు. అయ్యా యోబు గారు, మీరే పెద్ద నీతిమంతులా, మీరే పరిశుద్ధులా, నువ్వే పాపం చేయలేదా, ఎక్కడా ద్రోహం చేయలేదా, ఎక్కడ అన్యాయం చేయలేదా, అందుకే నీకు శ్రమ వచ్చింది అంటూ చూటీపోటీ మాటలతో అతన్ని వేధించారు. చాలా వేధించారు. ఓర్చుకున్నాడు. చివరికి అన్నాడు కదా, మిమ్మల్ని అసలు నా దగ్గరికి ఎవరు రమ్మన్నారు, ఎవరొచ్చి నేనున్న స్థితిలో కనుక మీరు ఉంటే ఏమవుతారు అనుకున్నారు, అయినా మిమ్మల్ని వచ్చి నన్ను ఓదార్చమని నేను మిమ్మల్ని అడిగానా అని చెప్పేసి అన్నాడు. అందుకని అప్పుడు యోబు తరపున దేవుడు లేచి యోబు గ్రంథం 38వ అధ్యాయం అంటాడు, జ్ఞానము లేని మాటలు చెప్పి పాడు చేయవాడు వీడెవడు, జ్ఞానము లేని మాటలు చెప్పి పాడు చేసేవాడు ఎవడండి వీడు అని చెప్పి, యోబు నడుము కట్టుకో అని చెప్పేసి దేవుడే యోబుని బలపరిచినట్టుగా యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో మనం ఈ వచనాన్ని చూడగలుగుతూ ఉన్నాం. కనుక అప్పుడు అన్నాడు కదా దేవుడు, మీరు 3 వెళ్ళి యోబుకి కానుక సమర్పించి, 1,000 రూపాయలు కానుక సమర్పించి మీరు ప్రార్థన చేయించుకోండి, అతడు మీ కొరకు ప్రార్థన చేస్తారు అన్నాడు.
అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చి యోబు గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. నిజంగా తను ఉన్న స్థితిలో ప్రార్థన చేయమంటే ఎవరు కూడా చేయరు. అదే బాధ పరిస్థితిలో మనం ఉంటే ఎవరైనా వచ్చి మనం ప్రార్థన చేయమంటే అమ్మా ఇప్పుడు చేయలేను, చాలా నేను బాధగా ఉన్నాను, నీరసంగా ఉన్నాను అని అంటాం. కానీ అంతకంటే బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి యోబు వాళ్ళ ముగ్గురు కొరకు ప్రార్థన చేశాడు. చేసినప్పుడు అక్కడ కూడా గెలిచాడు, నాలుగో శోధన కూడా గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత యోబుని దేవుడు దీవించాడు. ఎలా దీవించాడండి? రెండంతల దీవెన అతనికి వచ్చింది. 42 అధ్యాయంకి వచ్చేటప్పటికి 2 దీవెన పొందినట్లుగా యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రత్యక్షమైనప్పటికీ ఆయనకి ఏం కలిగింది? మెప్పు కలిగింది, ఘనత కలిగింది, మహిమ వచ్చింది అందరి ఎదుట. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఎన్నో శోధనలు మన జీవిత విశ్వాసయాత్ర జీవితంలో రావచ్చు. వచ్చినా సరే వాటిని తట్టుకోగలిగే ఓర్పు సహనాన్ని దేవుడే మనకు దయచేస్తాడు. ఆ నిరీక్షణతో కనుక మనం కొనసాగినట్లయితే అవేవి మన ఏమిచ్చే సిగ్గుపడి అన్ని శోధనలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ శోధన విషయంలో యోసేపు గారు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. అతనికి యథార్థత మాట్లాడే సత్యం ఆయనలో ఉంది. తనకు వచ్చిన కలభావాన్ని చెప్పాడు అన్నయ్యలతో, కోప్పడ్డారు. మరొక రోజు 2 మరొక కల వచ్చింది. అప్పుడు అన్నాడు, ఎరా మేము నీకు సాగిలపడాలా? మేమే కాదు అమ్మా నాన్నలు కూడా నీకు సాగిలపడాలా? ఏం కలలు ఏం భావాలు కంటున్నావు నువ్వు అని అన్నదమ్ములందరూ కూడా ఆయన్నే ద్వేషించారు, కోపం పెట్టుకున్నారు అతని మీద. ఒక దినాన తండ్రి అన్నయ్యల జాడలు కనుక్రమ్మని చెప్పి యోసేపును పంపిస్తుంటే అతను చూసి దూరం, ఒరే కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి గోతిలో పారేద్దాం, ఏం జరుగుద్దో చూద్దాం వీడి కలభావాలంటూ అన్నయ్యలందరూ కూడా ఏకమనంతో ఒక అభిప్రాయం, చెడు అభిప్రాయానికి వచ్చారు. వాడు అప్పుడు కొట్టారు, గోతిలో పడేశాడు. అన్న నేనేం పాపం చేశాను, నన్ను గోతులు వేస్తున్నారు. అన్నన్న దండములన్న అణుమాత్రము దయలేదా, ఎన్నెన్నో దెబ్బలు కొట్టి ఏ గోతిలో వేసినను, క్షమించి సాహించితివా శరణును వేడుదను. హల్లెలూయా. అన్న మీకు దండం పెడతానన్న, ఎందుకు నాన్న నన్ను కొడుతున్నారంటే వినలేదు. అంతలో ఒక పెద్ద అతను అన్నాడు, రేపు చంపొద్దు, ఆ గోతులు పడేద్దాం, ఏదో పోతాడు మన దారిని అనుకున్నాడు. కానీ గోతులు వేసిన తర్వాత అక్కడ దెబ్బలు కొట్టారు, సహించాడు. ఆ తర్వాత ఇస్మాయిల్కి అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తరువాత పోతీఫర్ ఇంటికి వాళ్ళు అమ్మేశారు, పోతీఫర్ ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసే పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఇల్లంతా కూడా ఆశీర్వాదంతో నింపబడింది. అప్పుడు పోతీఫర్ అన్నాడు, ఈ ఇంట్లో నేను పై అధికారిగా ఉండటమే కానీ సర్వాధికారం నీకే అప్పగించాను, అన్నీ కూడా ఇవన్నీ నీవే చూసుకోమని చెప్పేసి అతనికి అప్పగించాడు. శోధన సహించేటప్పటికి చూడండి, అక్కడ అధికారం వచ్చింది యోసేపుకి. కానీ అక్కడ కూడా శోధన ఎదురైంది, ఇక్కడ కూడా ఎలాగుండదని ఆ పోతీఫర్ భార్య పాపానికి యోసేపును ప్రేరేపించింది. పాపానికి లోబడలేదు, అమ్మా నాకు అన్నీ అప్పగించాడు, నేను నాకు అప్పగించలేదు, ఇంత ద్రోహం చేసి దేవుని దృష్టికి నేను నేరం చెయ్యలేను, నేరస్తును కాలేను అని పాపానికి దూరంగా పారిపోయాడు. ఒకనొక సందర్భాన ఒంటరిగా ఉన్న సమయంలో మళ్ళీ పాపం వెంటాడింది. మీరు గమనించినట్లయితే ఏదేని తోటలో ఆదాము అవలు ఉన్నప్పుడు కూడా అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను శోధించిందండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒంటరిగా కూర్చుని దేవుని ప్రార్థన విషయం ధ్యాన వాక్యం లేకపోతే సాతాను నిన్ను శోధించి అనేకమైనటువంటి శోధనలో పడవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుచేత అక్కడి నుంచి కూడా తప్పుకున్నాడు. కానీ రుజువు దొరికిపోయింది ఆ పంచ దొరకటం వల్ల. వెంటనే పోతీఫర్ కోపం వచ్చింది, సెరసాలు వేయండి అన్నాడు. తీసుకెళ్లి సెరసాలు వేశాడు. ఏం పాపం చేశాడు? సెరసాలు వేశాడండి. శోధన వచ్చినప్పుడు ఏ పాపం చేయక్కర్లేదు, ఏ నింద, అనేకమైన నిందలు వస్తాయి. ఏది నువ్వు చేయిపోయినా నిందలు నీ మీద పడతా ఉంటాయి. ఇవే శోధనలు అంటే. అందుకని నీ అమూల్యమైనటువంటి విశ్వాసము శోధనల చేత నిలిచినప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగిన దినాన నీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుందని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా మనతో బోధిస్తుంది. కనుక శోధనలకు నిలిచావా? అలాగే యేసేపు సెరసాల్లో వేయబడినప్పుడు సెరసాల అధికారి దయపుట్టించి వాళ్ళందరి మీద ఒక అధికారిగా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కలభావం వచ్చింది. కలభావం చెప్పమన్నారు. పానదాయకుడు, భక్షదాయకుడు కలభావం చెప్పాడు వాళ్ళకి. వాళ్ళు చెప్పినట్టుగా వాడికి జరిగింది. తర్వాత రాజుగారికి కల వచ్చింది.
పారదాయకుడు అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి రాజుగారితో చెప్పినప్పుడు, నెరవేర్చినప్పుడు అప్పుడు నన్ను గుర్తు చేసుకోమంటే అతను మర్చిపోయాడు. ఈ దినాల్లో చాలామంది అలాగే ఉంటారండి, చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. దేవుడు దినదినము అనేక మేలును మనకు చేస్తూ ఉంటే ఎవరినైనా దేవుడు నాకు ఏం చేశాడయ్యా అని అంటారు. ఏమీ చేయకుండానే నీవు జీవిస్తూ ఉన్నావా ఈ లోకంలో? ఏమీ చేయకుండానే బ్రతుకుతున్నావా నీవు? ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుని బ్రతుకుతున్నావు, ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగి బ్రతుకుతున్నావు నీవు. గాలి నీదా, నీరు నీదా? అంతేకాదు, ఆయన ఇచ్చిన జీవంతో నిత్యము నువ్వు జీవింపగలుగుతున్నావు. ఆయన జీవాన్ని ఆయన తీసుకుంటే నీకు నాకు కదలికే లేదు ఈ లోకంలో. కనుక ఇన్ని మేలులు చేసినా నాకేం చేశాడు అంటున్నాడు మానవుడు. అందుచేత అక్కడ కూడా ఆ రాజుగారికి కలభావం వచ్చేటప్పుడు చేసి, అతను మర్చిపోయినప్పటికైనా దేవుడు మర్చిపోలేదు. నిన్ను నన్ను అందరూ మర్చిపోతారు, ఇరుగు పొరుగు మర్చిపోతారు, మన స్నేహితులు మర్చిపోతారు, బంధువులు మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు. తల్లైనా తండ్రైనా నిన్ను మర్చను, కానీ నేను ఎన్నడూ నిన్ను మరువనని చెప్పినటువంటి దేవుడు. కనుక అలాంటి దేవుడు యోసేపుని చెరసాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. రాజు కలొచ్చే భావం చేశాడు, వచ్చి కలభావం చెప్పమన్నాడు, చెప్పాడు. అప్పుడు కలభావం అంతా చెప్పిన తర్వాత పోతీఫర్ అన్నాడు, కదా ఈ రాజ్యానికి నీవు అధికారి అయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం, బబులోను రాజు కలొచ్చే ఎంత గొప్ప భాగ్యం! ఎన్ని శోధనలు సహిస్తే ఇప్పుడు ఏమయ్యాడండి, ఒక రాజ్యానికి ఆధిక్యత అధికారాన్ని సంపాదించుకోగలిగాడు. అలాగే ఈ లోకంలో నువ్వు శోధనలు సహించగలిగితే పరలోక రాజ్యంలో రాజాదిరాజు నువ్వుగానే ఉంటావు, రాజు బిడ్డగా నీవు ఉండగలుగుతావు. ఆ రాజ్యంలో రాజాదిరాజు కాదు నువ్వు, కానీ రాజాదిరాజు అయినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవుని కుమారుడు, రాజ కుమారుడిగా నువ్వు జీవించగలుగుతావు, కుమార్తెగా నీవు ఉండగలుగుతావు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత నీకు దేవుడిస్తున్నాడు! ఈ ఆధిక్యతను మర్చిపోతున్నావా? ఈ ఆధిక్యను పోగొట్టుకుంటున్నావా నీవు? ఎంత అమాయకం! లోకంలో నశించిపోయే బంగారాన్ని, ఆస్తిపాస్తుల్ని, లేదా ఇంకేవో ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాలని, మాటల్ని, అధికారాలని, హోదాల్ని, వీటన్నిటినే చూసుకుంటున్నావే కానీ ఇవన్నీ ఒక రోజున నశించిపోతాయని, ఇవేవి ఉండవని సంగతి నీకు తెలుసు. అయినా సరే వాటి మీదే నీ మనసు పెట్టుకున్నావు, కానీ శాశ్వతంగా స్థలం ఉండే చోటిని నేను ఉంటాను కదా అని చెప్పేసి అనుకోలేకపోతున్నావు. ఒకసారి ఆలోచించు, ఇప్పుడు దేవుని మీద ఉండేటువంటి విశ్వాసము గొప్పదా? శోధనలు శ్రమలు వచ్చినా వాటిని నిలిస్తే నీకు మెలుగు కలిగే మెప్పు గొప్పదా? లేకుంటే నశించిపోయే వస్తువుల మీద పెట్టుకుని, ఈ లోక ఐశ్వర్యాల మీద పెట్టుకుని, సంపదల మీద పెట్టుకొని జీవిస్తే నీ జీవితం ధన్యమా? ఏదో ఒక్కసారి ఆలోచించు. ప్రియ తల్లి, చెల్లి, సహోదరుడు, ఓ చక్కటి మాట జ్ఞానం ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచించి ఏది మేలైందో దాన్ని మనం చేపట్టుకోవాలి. అలా చేసినప్పుడు, చూసినప్పుడు ఈ యొక్క యోసేపు కానీ, యోబు కానీ ఎంత గొప్ప ఘనత తెచ్చుకున్నారండి, ఎంత మహిమ తెచ్చుకున్నారండి, వాళ్ళు ఎంత ఆధిక్యతను సంపాదించుకున్నారండి. అలాగే ఆది క్రైస్తవ సంఘం ఎన్ని శ్రమలు పడిందండి, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో దెబ్బలు తిన్నారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, కత్తిపోడులు తిన్నారు, తర్వాత తారు పూచి స్తంభాలు కట్టి అగ్ని ముట్టించారు. వాళ్ళ నీతిని కాపాడుకోగలిగారు. నీతి కై భక్తాది వరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా, కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరుకు గల రంపముల కోత బెత్తముల కొరడాల దెబ్బలు పైబడి చీలే దేహము వాళ్ళలాడెను రక్తము భూమిపై. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండ వానాలనియు జడసి ఎంతకాలము మూలనుందు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. హల్లెలూయా. చూస్తారండి, కనుక క్రైస్తవ్యాన్ని మనం చాటే వారికి ఉండాలి. ఆ విశ్వాసులని, ఆ శోధనలకు నిలబడినటువంటి వారిని మనం గమనించి నడితే మన విశ్వాసము అమూల్యమైనటువంటి విశ్వాసం. దానికి సాటి అయింది, పోటీ అయింది, మరొకటి ఏది కూడా లేదండి. అందుకనే ఈ బంగారాన్ని ఆసారం చేసుకొని, వాటినే విగ్రహాలు చేసుకొని నిత్యము పూజించేటువంటి ప్రజలు అనేక మంది లోకంలో ఉన్నారు. కానీ ఒక దినాన ఒక భయంకరమైన ఉగ్రత దినము ఈ లోకం మీదకి రాబోతుంది. ఆ రోజున వారు చేసుకున్నటువంటి ఈ బంగారము, వెండి విగ్రహాలు ఉన్నాయి, చూశారు? ఎక్కడ పారేస్తారో తెలుసా మీకు? చూడండి, యెషయా గ్రంథం 2:20 చదివితే అక్కడ మీకు తెలుస్తుందండి. అక్కడ రాసిపెట్టాడు యెషయా గారు, భక్తుడు ప్రవక్త, రాసిపెట్టాడు. దానిలో ఏమన్నా రాసిపెట్టాడు? ఆ దినమున
యెహోవా భూమిని గజగజ వణికించ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యముల నుండి మహాత్యముల నుండి కొండ గుహల్లోను దూరవలెనని ఆశతో నరులు తాము పూజించుకొనుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ బంగారు విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును. అయ్యో ఏంటండి, ఇంతకాలం బంగారు వెండి బంగారం నా వెండి నా కొండ నా కోట అని పూజ చేసుకుంటూ వచ్చావు కదా, కానీ ఆ దినం వస్తుంది ఆ ఉగ్ర దినానికి తాళుకోలేవు. ప్రకటన కింద ఆరోగ్యాయంలో కూడా 15 వచ్చిన అదే మాట ఉంటుంది, ధనవంతులు బలవంతులు ప్రతిదాసుడు ప్రతి సొంత కొండ గుహల్లో దూరవలనని అని అక్కడ రాయబడి ఉంటుంది. ఆ రోజు వాళ్ళు కూడా అందరూ అదే పరిస్థితి అవుతారు, పో పరుగులు తీస్తారు కానీ కొండలు కొట్టలు వారికి దూరమై పారిపోతాయి. ప్రకటన కింద ఆరోగ్యం 15 వచ్చిన చదువుకున్న తర్వాత ప్రియ సోదరుల, భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడు యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిని వాడు. అప్పుడు ఏంటండి, ఈ కొండలారా మా మీద పడి ఆ గుర్తించి మమ్మల్ని మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మలను మరుగు చేయండి బండలతోనూ చెప్పుకొందురు. చూసారండి, అక్కడ యోహాను ప్రవక్త రాశాడు ఆ మాట అక్కడ ఆ దినాల్లో. ఇక్కడ చూసినట్లయితే యెషయా రాశాడు, అయ్యా ఆ ఉగ్ర దినం వచ్చినప్పుడు భూమిని గజగజలే వణికింపలేచినప్పుడు ఏం చేస్తారు మీరు పూజించుకోవాలను, మీరు గబగబా ముగ్గు ఉగ్రత మాట అట్ట పెట్టు, తర్వాత ఈ విగ్రహాలు ఏం చేయాలనుకుంటారు మీకు అనుకుంటారు, ఈ వద్దు బాబు ఎలికలకి గబ్బిలాలకి పారేయండి, కాబట్టి నశించిపోతుందా లేదా నీ బంగారం, కానీ నీ విశ్వాసం ఉంటే అవేవి కూడా నేనేమి కూడా చేయలేవు. దేని మీద మనసు పెట్టుకున్నావు నువ్వు, దేని మీద నీవు ఆశ పెట్టుకున్నావు ఆలోచించేయి. కనుక నశించిపోయే బంగారం మీద, నశించిపోయే ఈ లోకం మీద, లోకము దాని ఆశ గతించిపోతుంది అని చెప్పి పరిశుద్ధ లేఖనం చెప్తుంది మనకి, మరి దాని మీద మనకెందుకండి ఆశ, నశించిపోయే దాని మీద మనకెందుకండి, నిలిచేదాన్ని పెట్టుకుందాం, నిలిచేదాని మీద నిలబెట్టుకుందాం, మన జీవితాన్ని కట్టుకుందాం, పరలోక రాజ్యంలో నిలబడదాం, అది అమూల్యమైనటువంటి విశ్వాసము అన్నాడు. అందుకని పేతురు భక్తులు ఆ మాట రాశాడు. ఎన్ని సోదరులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా పేతురు అన్నాడండి, నా ప్రభువుని మామూలుగా సిలివేశారు, నన్ను తలకిందులుగా సిలివేయండి అన్నాడు. ఎంత శ్రమ ఎంత బాధ అండి, ఎందుకని విశ్వాసం, పర్వాలేదు నా ప్రభు కంటే ఎక్కువ శ్రమలేం కాదు, నేను పరలోకంలో ఉంటాను హాయిగా ఆనందిస్తాను అని అన్నాడు. అందువల్ల ఏం చేశాడంటే ఆ విషయాన్ని గమనించి ఆయన ఆ మాట రాశాడు. అందుకని సువర్ణ విషయంలో మనం ఎప్పుడు ఆశ పెట్టుకోకూడదండి. మీకు ఒక మాట చెప్తాను, నేను విశ్వాస జీవితంగా వచ్చినప్పుడు మా పెద్ద పాస్టర్ గారు నా చేతికి ఉంగరం ఉంది, అది ఎక్కడదంటే మా అత్తగారు నా పెళ్ళప్పుడు పెట్టారండి. సరే ఏదో జ్ఞాపకం ఉంది, అప్పుడు దాదాపు 10-12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది, అయినా నా చేతిలో పెట్టుకున్నాను. చూశారు ఆయన ఒక రోజున, అయ్యా ఎందుకు ఉంగరం పెట్టావు అన్నాడు నన్ను. నేను మా అత్తగారు పెట్టిందండి పెళ్ళికేనని చెప్పాను నేను ఆయనతో. ఆయన అన్నాడు, మనకి ఎందుకండి ఉంగరం, బంగారం వద్దు ఏం వద్దు, ప్రభువే మనకు బంగారం కాబట్టి తీసేయ్యా అన్నాడండి. సరే అది మొదలుకొని తీశాను, ఎందుకో నాకు దాని మీద పోయింది. ఇక ఈ రోజు వరకు కూడా మళ్ళీ నేను బంగారు వస్తువు ఏది కూడా నా ఒంటి మీద పెట్టుకుని ఎరగను, ఈరోజు కూడా నేను ఆ ఉంగరాన్ని పెట్టుకుని ఎరగను. కనుక యెషయా గ్రంథంలో చెప్పిన మాట ప్రకారంగా ఈ విధంగా జరుగుతూ వచ్చింది. అందుకనే నేను చెప్తున్నాను, భక్తుడు యాకోబు చక్కటి మాట రాశాడు. ఈ లోకంలో ధనవంతులు అనుకున్నట్టు ఉంటారు, చక్కటి మాట, చాలా విలువైన మాట, ప్రతి ధనవంతుడు వినవలసినటువంటి మాట. ఈ లోకంలో మేము ధనవంతులం గొప్పవాళ్ళు అనుకుంటారే, వారందరూ విని తెలుసుకోవలసినటువంటి మాట. 5వ అధ్యాయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఇదిగో ధనవంతులారా, ఇదిగో చూడండి, ఇప్పుడే మీరు చూడండి, ఇదిగో అంటే ఇప్పుడేనని చూడండి అంటున్నాడు. ఇదిగో ధనవంతులారా మీ మీదకు వచ్చేది ఉపద్రవములను ప్రలాపించి ఏడవండి. చూసారా ఎన్ని విధమైన శ్రమలు రాబోతున్నాయి, ఉగ్రత దినం రాబోతుంది, ఆ రోజు నీవు తాళుకోలేవు, ఆ రోజు నిలవలేవు. కనుక అప్పుడెప్పుడో వచ్చే బాధలకు ఆ బాధలు పడే కంటే ఇప్పుడే అది రాబోతున్నాయి కనుక ఇప్పుడే నీవు ప్రలాపించి ఏడువు. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మెట్ల కొట్టాను,
మీ బంగారమును మీ వెండియు తుప్పు. ఇదేంటండి, బంగారానికి ఎక్కడైనా తుప్పు పడితే మాట నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఈ లోకంలో మరి తుప్పు పడుతుందట, వెండికి కూడా తుప్పు పట్టుద్ది అటండి. బంగారము వెండి విలువైన వస్తువులే, అయినా వాటికి కూడా ఇనుముకు పట్టినట్టుగా తుప్పు వీటికి పడుతుంది. అంటే ఇవి కూడా పాడైపోతాయి. అందుకనే ఆ మాట నశించిపోయే సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు శుద్ధ సువర్ణగా చేయబడిందనే మాట నశించిపోయే అనే మాట అప్పుడే రాసి పెట్టాడు మొదట్లోనే మనం చదువుకున్నప్పుడు. ఎంత గొప్ప మాట, దాన్ని అర్థం చేసుకున్నారా మీరు? కనుక దాని మీద ఉన్నటువంటి తుప్పు ఏం చేసిందో తెలుసా? మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలే మీ శరీరములను తినివేయును. చూసారా? కనుక అది మీరు ఏం చేశారు? చివరి దినాల్లో ఆత్మ రక్షించుకోవాల్సింది అనుకుని పోయి బంగారాన్ని రక్షించుకోవడం వల్ల డబ్బును రక్షించు, డబ్బు అంతా పాడైపోయిందండి. పెట్లు పెడితే అదేది చెదలు పెట్టో పడైపోయింది, దానికి పని రాలేదు. మీ వస్త్రాలు ఉండేవి చిమెట్లు కొట్టినాయి. ఏమండి వస్త్రాలు చిమెట్లు కొడితే ఏమైపోతాయండి? వస్త్రాలన్నీ కూడా ఏమవుతాయి? అవన్నీ కూడా ఏమైపోతాయి? బెజ్జాలు బెజ్జాలుగా పడిపోతాయి. వాటిని కట్టుకోవడానికి కూడా వీలు పడదండి. మరి అలాంటి వస్త్రాలు పడైపోయినాయి. వస్త్రాల మీద ఈరోజు ఎంత మోజో, బంగారం మీద ఎంత మోజో. మాట కొత్త వస్త్రం వచ్చిందంటే కొండడం అయ్యే బంగారం. అందుకని షాపులు కూడా పెరిగిపోయినాయి. దినాలు కొనేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి షాపులు కూడా ఎక్కువైపోయినాయి. కనుక వాటి మీద కాదు అన్నంత మాత్రమే కట్టుకోవద్దు. కట్టుకోవడం తప్పు అని నేను అనను, కానీ వాటి మీద నువ్వు మనసు పెట్టమాకు. దేవుని మీద మనసు పెట్టుకో, రక్షకుడైన యేసుక్రీస్తు మీద మనసు పెట్టుకో. ఆ రక్షణ ఎందుకు విశ్వాసం ఉంచు, నీ పాపక్షమాపణ ప్రక్షాళన చేసుకో, యేసు రక్తంలో కడగబడు, ఆ విశ్వాసంతో నువ్వు జీవించు. నువ్వు బంగారం పెట్టుకుంటావు, తర తీసేవాడు వాళ్ళతో పోతావు. మన విశ్వాసం గొప్పది కనుక ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు నీవు ఉండగలుగుతావు. కనుక ఇప్పుడు ఏం చేద్దాం? బంగారానికి తుప్పట్టింది, వెండికి తుప్పట్టింది, వస్త్రాలకి చిమ్మెట్లు కొట్టినాయి, అన్నీ అయిపోయినాయి, ఏం చేస్తావు? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నేను ముఖ్యంగా చెప్తున్నాను, ముగిస్తున్నాను, అయిపో వచ్చేసింది మనకి. దీని విషయాన్ని మనం గమనించినట్లయితే మీరు చూస్తే జరిగేది ఏంటంటే బంగారం మీద మనసొద్దు మనకి, ఈ లోకాసుల మీద మనకొద్దు మనకు, దేవుని మీద మనసు పెట్టుకుందాం. అందుకని అమూల్యమైన విశ్వాసము గొప్పది. విశ్వాసంతో దేవుని మీద విశ్వాసం ఉంచండి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11:6 రాయబడింది ఆ మాట. కనుక మనం ఇష్టంగా ఉందాం, దేవుడికి విశ్వాసం పెట్టుకుందాం. చెదిరిపోని విశ్వాసంతో, బెదిరిపోయినటువంటి విశ్వాసం, ఎన్ని శోధనలు ఏమైనా సరే నా ప్రభు నాకున్నాడు, ఇవన్నీ తాత్కాలికమే అనుకొని ఎప్పుడైతే ప్రభు మీద అనుకుంటామో పరిశుద్ధమైన హస్తంతో మనం పట్టుకొని తన రాజ్యంలో చేర్చుకుంటాడు. యుగయుగాలు ఆయన దగ్గర మనము ఆనందించగలుగుతాం. ఇప్పుడు ఆలోచించు, విశ్వాసం కావాలా సువర్ణం కావాలా? ఏదో నేను తెలుసుకొని జీవితానికి ఏది నీ జీవితాన్ని మేలు చేస్తుందో దాని నీవు అనుసరించినట్లయితే, దానిని నీవు ఆదరించి నువ్వు జీవించగలిగినట్లయితే, దాని మీదే ఆధారపడినట్లయితే నీ జీవితము ధన్యకరమవుతుంది. గొప్ప భాగ్యం సంపాదించుకున్న బిడ్డబోతావు. ప్రియ సహోదరి సహోదరుడ, తల్లి చెల్లి, ప్రియమైన ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా నా చేతులు జోడించి చెప్పేది విషయం ఒకటే మాట, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి. ఆ విశ్వాసంతో, అమూల్యమైన విశ్వాసంతో పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి. అంతే తప్ప ఈ లోకాన్ని సంపాదించుకొని నశించిపోయేదంతా మనం కూడా నశించిపోయే మార్గంలో వెళ్ళనే వెళ్ళొద్దు. దయచేసి ప్రభు మార్గంలోకి వెళ్ళండి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇంతవరకు మీ మాటలు మాకు అందించారు, అమూల్యమైన మీ మాటలు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ పిల్లలందరూ కూడా వింటున్నారు నాయన, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ అమూల్యమైనటువంటి విశ్వాసంలో వారి జీవితాలను కట్టుకొని మీ యొద్ద యుగయుగాలు నీవించే గొప్ప భాగ్యం, ధన్యత ఈ లోక ప్రజలందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరిట విడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము, సన్నిధి, వెలిగింపు, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి సర్వసత్యమును భద్రపరిచి వర్ధల్ల చేసి కాపాడునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అడ్రస్ ఆళ్ళ సాంబ్రెడ్డి గారు, కృపా సత్య సువార్త ప్రార్థనా మందిరం, అళ్ళవారిపాలెం. మా ఆరాధనా సమయములు ఆదివారము 12:00 ఉపవాస ప్రార్థన, శుక్రవారం రాత్రి 7:00 నుండి శనివారము రాత్రి 7:30 కృపా సత్య సువార్త ప్రార్థనా మందిరం, అళ్ళవారిపాలెం. మా ఫోన్ నెంబర్ 9949871807.